కేటీఆర్ ప్రభుత్వం రాకపోతే అమెరికాకు పారిపోతా అంటున్నాడు. ఇవాళ పారిపోయటానికి ఓటేస్తారా మీరు? మీ మధ్యలో ఉండి, మీ బిడ్డగా ఉండి మీరు గెలిపించకపోయినా మీ కష్టాలలో మీకు అండగా ఉన్న కేకే మహేందర్ను ఓటేస్తారా? మీరు ఆలోచన చేయాల్సిన సందర్భం. అదేవిధంగా మా పాత్రికేయ మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా, మొత్తం ఒక్కసారి వీడియో తీయండి. ప్రధానంగా ఇక్కడ కూర్చున్న మా ఆడబిడ్డల్ని ఎర్రటి ఎండకు 1 గంట నుంచి 3 గంటలు అయ్యింది, కడుపులో గాలుతుంది, మాడ ఎండుతుంది, అన్ని పేపర్లు కప్పుకొని ఎండను తట్టుకొని సూర్య భగవానుడిని సైతం భయపెడుతూ మహేందరన్నను ఆశీర్వదించడానికి కూర్చున్నారంటే ఎన్ని కోట్లిచ్చినా ఎన్ని నోట్లిచ్చినా వాళ్ళ ఎడమకాలు రబ్బర్ చెప్పును కూడా కేటీఆర్ కొనలేదని నేను చెప్తున్నా. మొదటిసారి ఉద్యమం ముసుగులో తెలిసిండు, రెండవసారి రాజీనామా చేసినా మీకోసమే చేసిన కాబట్టి గెలిపించండి అంటే మళ్ళా గెలిపించండు, మూడవసారి మన ప్రభుత్వం వస్తుంది బంగారు తెలంగాణ చేస్తాం, మొత్తం సిరిసిల్ల జిల్లాలో ఉండే సిరిసిల్ల నియోజకవర్గంలో ఉండే సమస్యలన్నీ పరిష్కరిస్తా, ఇన్నాళ్ళు పాలన సీమాంధ్రుల చేతిలో ఉంది, ఇప్పుడు మా అయ్య ముఖ్యమంత్రి కాబోతుండు, నేను మంత్రి అయితా, అవసరమైతే 6 నెలలకే మా అయ్య గొంతు విసికి నేనే ముఖ్యమంత్రి అయితా, నాకు ఓటేయండి అని చెప్తే నిజంగానే ఇక్కడ ఏం చేయకపోయినా అయ్యను పండుకోరు. కావాల్సిందల్లా అయ్యిండు, మొదట ఎమ్మెల్యే అయ్యిండు కేసీఆర్, తర్వాత మంత్రి అయ్యిండు, న్యాయం జరగలేదు, నా పార్టీని ఆశీర్వదించండి అన్నాడు, ఆశీర్వదించిండు, ఆ తర్వాత అన్నాడు గెలిపించండి అన్నారు, గెలిపించిండు, ఆ తర్వాత తెలంగాణ పరిష్కారం కావాలంటే తెలంగాణ రాష్ట్రం రావాలన్నాడు, తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వస్తే సరిపోదు, ఈ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రిని కావాలి, నా కొడుకు మంత్రి కావాలి, నా అల్లుడు మంత్రి కావాలి, నా బిడ్డ ఎంపీ కావాలి, నా సటకుని కొడుకు సంతోషు రాజ్యసభ కావాలన్నాడు. ఇవన్నీ కూడా అయినాయి, అయినా మన మన సమస్యలు పరిష్కారం కాలే. ఇవాళ అడుగుతా అంటుండు, అయ్యా ముఖ్యమంత్రితో కాదు నేను ఫెడరల్ ఫ్రంట్ పెట్టినా, ఇక దాని ద్వారా కేంద్రంలో చక్రం తిప్పుతా, చక్రం తిప్పి ప్రధానమంత్రి అయి మీ సమస్యలు పరిష్కరిస్తా అంటుడు. అనుకోకుండా అది కూడా జరిగితే సమస్యలు పరిష్కారం కావు, ప్రధానమంత్రి అయితే సమస్యలు పరిష్కారం అయితే ఇప్పుడు మీరు అందరు కలిసి నన్ను దేవుణ్ణి చేస్తే మీ సమస్యలు పరిష్కరిస్తా అని చెప్పేటట్లు కూతలోడు కేసీఆర్. ఈ కూతలోని మనం నమ్మినామనుకో, కూతలోడన్న బతకనికే చెప్తాడు, కూతలోడు నోటికొచ్చిన అబద్ధాలు చెప్తాడు. ఇవాళ తండ్రి కొడుకులు కూతల పోటీలు కోతల పోటీలు పెడితే ప్రపంచంలో వీళ్ళిద్దరికి ఎవరికి మొదటి బహుమతి ఇవ్వాలనో తెలియని పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. తండ్రి కొడుకులను చూస్తుంటే 1 నెంబర్ చోర ఇవ్వడంటే ఎవరికి యొక్క సగం సగం పంచుకోండి అని తండ్రి కొడుకులకు ఇచ్చే పరిస్థితి ఉన్నాయి. మిత్రులారా, ఒక్కటే నేను ఈ సందర్భంగా మిమ్మల్ని విజ్ఞప్తి చేయదలుచుకున్నా, ఇప్పటి వరకు అన్ని అవకాశాలు ఇచ్చిండు కేసీఆర్ కు కేటీఆర్ కు, ఏ అవకాశం వచ్చినా మన కొరగబెట్టింది లేదు. మన పేదరికాన్ని, మన బీదరికాన్ని, మన ఆత్మహత్యలను, మన చావులను, మన చేనేత కార్మికులను, సిరిసిల్లలో ఉండే చేనేత కార్మికుల యొక్క దరిద్రాన్ని ఫిలిం నగర్ గెస్ట్ హౌస్ లో ఉండే తన మిత్రులను తీసుకొచ్చి చూపించి చేనేత కార్మికులకు మేము బతుకమ్మ పండుగకు చేనేత చీరలు ఇస్తామని చెప్పి ఇవాళ 250 కోట్లు ఖర్చు పెట్టి 150 కోట్లు కమిషన్ నెక్కి సూరత్ నుంచి సిల్క్ చీరలు తీసుకొచ్చి సిల్క్ స్మిత చీరలు పంచిన పేదోళ్లకు తప్ప సిరిసిల్లలో నేసిన చీరలా ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ చేనేత కార్మికుల పేదరికాన్ని కూడా కమిషన్లకు ఉపయోగించుకున్న సన్నాసి దరిద్రుడు చవట ఎవడన్నా ఉన్నాడంటే అది కేటీఆర్ అని చెప్పి
చెప్పక తప్పదు. ఇవాళ నేను అడుగుతున్నా, ఇక్కడ సిరిసిల్లలో ఇచ్చిన వాళ్ళు కూడా దొంగ నోట్ల మార్పిడి చేసిన ఇద్దరు ఏజెంట్లకు ఈ చీరల వ్యాపారం ఇచ్చింది తప్ప చేనేత కార్మికులకు వచ్చిందేంది, కడుపు నిండిందేందో ఒక్కసారి ఆలోచన చెయ్యండి అని చెప్పి మిత్రులను అడుగుతున్నా. నేను అడుగుతున్నా చంద్రశేఖరరావు గారిని, అయ్యా నేను నిన్న అన్నావు కదా సోనియా గాంధీ తెలంగాణకు వచ్చి ఇక్కడ చూస్తే ఆమెకు దుఃఖం వచ్చిందంట. అవును, సోనియామ్మకు దుఃఖం వచ్చింది, దుఃఖం కలిగింది. కన్నీళ్లు పెడితే బిడ్డలు బాధపడతారని కన్న తల్లిగా కన్నీళ్లను కండ్లలోనే ఆపుకున్నది. ఇది నిజం. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, నేను ఒక్క మాట అడుగుతున్నా, నేరేళ్ల ప్రాంతంలో ఇసుక వేల లారీలు వందల కోట్ల రూపాయల ఇసుక కొల్లగొడుతుంటే పేద ప్రజలు మౌనంగా ఉన్నా, నీ ఇసుక లారీల కింద దళిత బిడ్డల్ని తొక్కిచ్చి రోడ్ల మీద పోతుంటే కప్పలో పాములో లారీ కింద పడిగి మొత్తం సమూలంగా రోడ్డు కక్కపోయేటట్టు దళిత బిడ్డలు లారీలు పెట్టి తొక్కిస్తే ఆ దళిత బిడ్డలు నిరసన తెలిపితే ఆ నిరసనలో ఒకటో రెండో లారీలు తగలబెడితే ఆ దళిత బిడ్డల్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెట్టి రోజుల కొద్ది కరెంటు షాకులు ఇచ్చి సంసార జీవితానికి పనికి రాకుండా పశువుల కంటే హీనంగా కొట్టినప్పుడు బిల్లును ప్రవేశపెట్టి తెలంగాణ బిల్లుకు మద్దతు ఇచ్చి తెలంగాణ రాష్ట్రానికి ఏర్పాటు చేసిన శ్రీమతి మీరా కుమారి గారు వస్తే ఆమెను కనీసం గౌరవించకుండా, కనీసం వాళ్ళను గౌరవించకుండా, వాళ్ళను పరామర్శించడానికి అవకాశం ఇవ్వకుండా నేరెళ్ళ దళితుల దాడులు చూసి మీరా కుమారి గారి కంట తడి పెడితే ఈ సన్నివేశాన్ని చూసి శ్రీమతి సోనియా గాంధీ గారికి దుఃఖం వచ్చింది. నేను ఇచ్చిన తెలంగాణలో దళితులకు ఎన్ని కష్టాలు వచ్చినాయి, లారీల కింద పెట్టి తొక్కి చంపింది కాకుండా నిరసన తెలిపితే పోలీస్ స్టేషన్లలో పెట్టి రజాకర్ల కంటే హీనంగానం లేని లారీలను తగలబెడితే ఇవాళ ఒక్క లారీ పోతే 10 లారీలు మా కార్యకర్తలు రూపాయి రూపాయి జమేసుకుంటే 4 కోట్ల రూపాయలు 40 లారీలు కొనిస్తాం, మీకు ఒక్క లారీ తగలబెడితే 40 లారీలు. మరి మా చచ్చిపోయిన దళిత బిడ్డల్ని నువ్వు తెచ్చియగలవా అని నేను ఇవాళ కేసీఆర్ని అడుగుతున్నా, నేను కేటీఆర్ని అడుగుతున్నా. ఇదే కాదు, ఖమ్మం జిల్లాలో గిట్టుబాటు ధర కోసం 5,000 రూపాయల మిర్చికి ధర ఉంటే 3,000కి అమ్మమని దళారులు మోసం చేస్తుంటే గిరిజన బిడ్డలు ఖమ్మం జిల్లాలో నిరసన తెలిపితే పశువులను కొట్టినట్టు కొట్టి గొట్లను బాదినట్టు బాది దేశ ద్రోహులైనట్టు బేడీలేసి నడి బజార్లు నడిపిస్తే ఇచ్చిన తెలంగాణలో గిట్టుబాటు ధర అడిగిన రైతులను నడి బజార్లో బేడీలేసి నడిపిస్తే ఆ రైతులను చూసి సోనియమ్మకు దుఃఖం వచ్చింది. ఈ రైతుల కోసమే తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. ఇదే కాదు, తెలంగాణలో ఏ ఒక్క బిడ్డ చనిపోకూడదు, తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం సుమిక్షంగా బతకాలని తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయిన 3 ఏళ్లలో 4,500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయింది. 4,500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం ఒక్క కుటుంబాన్ని ఒక్క రైతును కూడా ఆదుకోలే పరామర్శించలే, కనీసం ఆ కుటుంబాల పట్ల సానుభూతి చూపించని సన్నాసి దగుల్బాజి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడంటే ఈ తెలంగాణ బిడ్డలకు ఎన్ని కష్టాలు వచ్చినాయని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారు దుఃఖం వచ్చింది. ఇదే కాకుండా కొండగట్టుకు పోయి వస్తుంటే బస్సు వాగులో పడి దాదాపు 60 మంది చనిపోతే ఒక్క బిడ్డను కూడా పలకరించడానికి రాలేదంటే వాళ్ళు తెలంగాణ బిడ్డలు కాదా అని నేను అడుగుతున్నా. మా అన్న హరికృష్ణ మావాడే, మాకు కావాల్సిన వాడే, ఆ కుటుంబం నాకు చాలా దగ్గర. కానీ సమైక్య రాష్ట్రం కోసం తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఊరుకునేది లేదు అని చెప్పి రాజ్యసభకు రాజీనామా చేసిన నికార్సైన సమైక్యవాది, ఆయన చనిపోయినప్పుడు నువ్వు నీ కొడుకు నీ బిడ్డ నీ అల్లుడు మొత్తం పోయి ఆయన ఇంటి దగ్గర సాగిలబడి దాన సంస్కారాలు చేసే వరకు మీరు ఉన్నారు కదా. తెలంగాణ ఉద్యమకారులను వలకరియవు, తెలంగాణ దళితులను పరామర్శించవు,
తెలంగాణ గిరిజనులను పట్టించుకోవు, ఇవాళ తెలంగాణ ప్రజల్ని పట్టించుకోవు. కొండగట్టు దగ్గర చనిపోయిన కుటుంబాలని నువ్వు పల్కరియవు, మాసాయపల్లిలో చనిపోయిన చిన్నారులను చూడవు. కానీ ఓట్ల కోసం, వాళ్ళు ఇచ్చే నోట్ల కమిషన్ల కోసం నువ్వు మాత్రం అక్కడికి వెళ్ళి పరామర్శించి కన్నీళ్లు పెట్టొచ్చినావంటే నువ్వు ఎవరి వైపున ఉన్నావో ఇవాళ తెలంగాణ సమాజం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మిత్రులారా, ఇక చంద్రశేఖర్ రావు గారు ముఖ్యమంత్రి కంటే పైకి పోయేది లేదు, కేటీఆర్ మంత్రి కంటే అయ్యేది లేదు. కేటీఆరే చెప్తుడు, అయ్యా కారు చాలా వేగంగా పోతుంది, డ్రైవర్ను మారవకుండా. ఎవర్రా భయ్, మేమన్నావా డ్రైవర్ను మారవమని? మీ అయ్యనే మను పోసుకొని బ్రేకులు ఒక వైపు బ్రేక్ ఇచ్చిపోతే ఎక్సలేటర్ దొక్కుతున్నాడు, ఉయ్యిన పోతుంది, పోయి లోయల పడుతుంది. ఆ కారు లెక్కిరంటే బ్రేకులు లేని బండి లెక్కితే చక్కగా పోతాం యమధర్మరాజు దగ్గరికి. ఇవాళ నేను అడుగుతున్నా, తాగి కారు నడిపితేనే పోలీసులు నోట్ల పుల్ల పెట్టి ఊరిపించి జైల్లో పెడుతున్నారు, అవునా? ఇక్కడ మా పోలీసు మిత్రులేను. అయ్యా తాగి కారు నడిపితేనే నువ్వు జైల్లో పెడుతున్నావు కదా, తాగి రాష్ట్రాన్ని నడుపుతున్న కేసీఆర్ ను అండమాన్ జైల్లో పెట్టాలి కదా. అసెంబ్లీ కాడ ఆపి నోట్ల పుల్ల పెట్టి నువ్వు పరీక్షిస్తావా, తాగి అసెంబ్లీకి వస్తుండా, తాగకుండా వస్తుండా అని చెప్పి నికార్సుగా మా పోలీస్ సోదరులు ఒక్కసారి కేసీఆర్ కు నోట్లో పుల్ల పెడితే ఎంత పోసుకొని వచ్చిండో అందులో తెలుస్తుంది. ఇవాళ తాగమని నువ్వే చెప్తే, మందమ్మమని నువ్వే షాపులు ఇస్తే, మందు రాగిపోతుంటే షాప్ ముందల్లే నోట్లో పుల్ల పెడుతుంది. ఇది ఎట్లా పోయి నాకు అర్థం కాలే. నువ్వు పని చేయి, ఊట అమ్మనికి ఇంటికి తీసుకుపోయి తాగవండి. బార్లు ఎందుకు ఇచ్చినావు అంటే, ఈ ప్రభుత్వం మనల్ని దోసుకోవడానికి మన మీద కేసులు పెట్టడానికి పనికొచ్చింది తప్ప ఈరోజు ఇక్కడ ఏం చేయలే. ఎగువ మానేరు నీళ్ల గురించి నేను చెప్పాల్సిన పని లేదు, సిరిసిల్ల అభివృద్ధి గురించి నేను మాట్లాడాల్సిన పని లేదు. ఇక్కడ ఉన్న యువకులందరికీ తెలుసు మా చేనేత కార్మికుల సమస్యలు. వాళ్ళ బీదరికాన్ని చూపించి ఆయన సినిమా మిత్రులను తీసుకొచ్చి మీ మరమగ్గాల దగ్గర ఫోటోలు దిగి వాళ్ళు వ్యాపారం చేసుకుంటూ తప్ప మీకేమన్నా ఒరిగిందా ఒక్కసారి ఆలోచన చేయండి. కేటీఆర్ అన్నాడు వారానికి ఒకరోజు చేనేత బట్టల్ని ధరించాలి రాష్ట్రం మొత్తం అని. వాళ్ళ సంగతి తీర్చిపెట్టు, నువ్వు ఎన్నడైనా వేసిన రూపాయి చేనేత బట్టలు? ఎవరిని మోసం చేయదలుచుకుండు తండ్రి కొడుకులు, ఎవరికి అబద్ధాలు చెప్పదలుచుకుండు. ఇక ఆయన మాట్లాడుతుంది, ఓడగొడితే నేను ఫామ్ హౌస్ పోతాను ఆయన అంటాడు, ఓడగొడితే అమెరికాకు వారిపోతాను వీడంటాడు. ఇక హరీష్ మాలాకటోళ్ళకి చెప్పంతుడు, ఎత్తున వేసి నేను ఓడగొడితే ఇద్దరు దరిద్రం పోతుంది, ఆ టీఆర్ఎస్ నా చేతులకు వస్తుంది. ఇవాళ మన కాదు, మనకెంతుందో కేసీఆర్ ను ఓడగొట్టాలని. అంతకు రెండంతలు హరీష్ రావుకుంది, టీఆర్ఎస్ ఓడిపోతే కేసీఆర్ ఫామ్ హౌస్ పోతాడు, కేటీఆర్ అమెరికా పోతాడు, టీఆర్ఎస్ పార్టీకి మిగిలింది హరీషే కదా. ఇది ఆయనే గుంజుకుంటాడు, అది కూడా కాగల కార్యాన్ని గంధర్వులు చేసినట్టు. నిన్న మొన్న గజ్వేల్ ప్రతాప్ రెడ్డి చెప్పాడు, మా మామను ఓడగొట్టి నీకు ఎంతంటే అందిస్తా అన్నాడు. నర్సారెడ్డిని పిలిచి రాత్రి మాట్లాడిండు, పొద్దునే విమానం ఎక్కి కాంగ్రెస్ పార్టీలో చేరిండు. సో రాష్ట్రంలో జరుగుతున్న ఈ కుటుంబ తగాదాలకు శాశ్వత పరిష్కారం రావాలంటే, ఈ కుటుంబం మొత్తం నెక్కుతున్న కమిషన్లు కట్టించాలంటే, ఈ రాష్ట్రంలో చంద్రశేఖర్ రావు గారు ఇచ్చిన హామీలు అన్ని విఫలం చెందిండు. నేను అడుగుతున్న ఇక్కడ ఉన్న పేదోళ్ళనందరు, ఎవరికైనా మీ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా? దళితులకు 3 ఎకరాల భూమి వచ్చిందా? ఇంటికో ఉద్యోగం వచ్చిందా? రైతు రుణమాఫీ 100,000 రూపాయలు మాపై మీ పాస్ పుస్తకాలు వచ్చినాయా? మీ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిందా? గిరిజనులకు 12% రిజర్వేషన్ వచ్చిందా? మైనారిటీలకు 12% రిజర్వేషన్ వచ్చిందా? మీకు 400 పడకల ఆసుపత్రి వచ్చిందా? మీ చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఆపి మీకు నష్టపరిహారం ఇస్తా అన్నది ఇచ్చిందా? ఎగువ మానేరు నీళ్లు వచ్చినాయా? మరి ఇల్లు ఇవ్వకపోయా, భూములు ఇవ్వకపోయా, నౌకర్లు ఇవ్వకపోయా, రైతు రుణమాఫీ చేయకపోయా, గిరిజనులకు రిజర్వేషన్లు ఇవ్వకపోయా, మైనారిటీ రిజర్వేషన్లు ఇవ్వకపోయా, చేనేత కార్మికులను ఆదుకోకపోయా, నేరేళ్ల బాధితులను ఇసుకలేసి తొక్కించే, ఇంకా ఎందుకే అలా బయట టీఆర్ఎస్ కు ఓటు అని నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరు. వేయాల్సిన అవసరం ఉందా?
ఎందుకు అయ్యాలో ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ కేకే మహేందర్ అన్న మీ బిడ్డ మీ మోహన్ గారు మొదటి రాయిలో పునాదిలో ఉన్నాడు. ఆయన పునాది నుంచి వచ్చాడు. గోడ కట్టంగానే పంతులు గారిని బయటికి దోలిండు. మీతో చెత్త వాడంగానే మహేందర్ అన్నను దోలిండు. కొడుకుని తీసుకొచ్చి మహేందర్ అన్న టికెట్ కదా ఇది, మహేందర్ అన్న అన్యాయం చేసి మహేందర్ అన్న కష్టం నోట్లో మట్టి కొట్టి కన్న కొడుకు 2009లో టికెట్ ఇచ్చుకొని మహేందర్ అన్నకు అన్యాయం చేసిండు కదా. ఇక్కడోడు కాకపోయినా ఎక్కడోడో అయినా ఇవాళ కేటీఆర్ పుట్టింది చింతమడక, చదివింది గుంటూరు విజ్ఞాన, ఆ తర్వాత పూనాల, ఆ తర్వాత అమెరికాలో బాత్రూంలు కడిగి బతుకొచ్చినోడు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం కేటీఆర్ కు తెలంగాణలో చప్రాసి నౌకరి కూడా అర్హత లేదు. చప్రాసి నౌకరికి అర్హత లేనోడు ఈ రాష్ట్రంలో మంత్రి అయి మన నెత్తి మీద పెత్తనం చేస్తుంటే, సిరిసిల్ల ప్రజల భుజాల మీద ఎత్తి గుర్రపు స్వారీ చేస్తుంటే, ఇక్కడ జిల్లా అడిగినప్పుడు జిల్లా ఇవ్వము అభివృద్ధి చేస్తామని మీకు లేఖ రాసింది నిజం కాదా? ఇక్కడ ఉద్యమకారులు ఉన్న జిల్లా ఉద్యమకారులు వేదిక మీద నేను ఆ మిత్రులను అడుగుతున్నా, ఆయన కేటీఆర్ లేఖ రాసిండు సిరిసిల్ల జిల్లా ఇవ్వడానికి సాధ్యం కాదు. పాత్రికా మిత్రులారా, మీరు ఆనాటి లేఖ ప్రచురించిండు, మీరు మళ్ళా తీయండి, వాట్సాప్లలో పెట్టండి, ఆనాడేమో జిల్లా సాధ్యం కాదన్నాడు. ఎట్లా సాధ్యం కాదు బిడ్డ? నిన్ను పండబెట్టి అంబేద్కర్ చౌరస్తాల తొక్కుతామని చెప్పి ఆనాడు ఉద్యమకారులకు నేను అండగా నిలబడి అంబేద్కర్ చౌరస్తాలో 15 రోజులు సమయం ఇస్తున్న జిల్లా ఇవ్వాలి బిడ్డ, లేకపోతే సిరిసిల్లలో నీ గద్దెలు కూల్తాయి, నీ దిన్నెలు కూల్తాయి, నువ్వు గద్దెలు దిగాల్సి వస్తుందని పిలిపించిన రోజు టిఆర్ఎస్ పార్టీ దిన్నెలు కూలాలి, కేటీఆర్ కేసీఆర్ గద్దె దిగాలి అని ఆనాడు జిల్లా ఉద్యమంలో నేను మీకు అండగా నిలబడి ఇక్కడికి వచ్చి నినదించిన తర్వాత నువ్వు నీ అయ్య లాగులు దడిసి అప్పుడు సిరిసిల్ల వచ్చింది. సిరిసిల్ల జిల్లా నువ్వు ఇయ్యలే. నిన్న సన్నాసం చెప్పినంటే సిరిసిల్ల జిల్లా ఇచ్చిన కదా అని నువ్వు ఇయ్యలేదురా భాయ్. నీ అయ్య చొక్కా పట్టి నిన్ను వంద పెట్టి సిరిసిల్ల జిల్లా ఇక్కడి ఉద్యమకారులు సాధించుకున్నారు తప్ప నీకేం సంబంధం అని నేను అడుగుతున్నా. ఆనాడు ఉద్యమంలో మీకు అండగా నిలబడతా అని వచ్చిన కాబట్టి సోదరులారా, ఇక చరిత్ర గురించి ఎంత చెప్పుకున్నా, కేసీఆర్ అరాచకాల గురించి ఎంత మాట్లాడినా తక్కువే. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజా కూటమి అధికారంలోకి వస్తుంది. 70 పైన 80 సీట్ల వరకు నెగ్గి రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యాన్ని ఏర్పాటు చేస్తున్నాం. రాజ్యం వచ్చినప్పుడు, రాష్ట్రంలో మన ప్రభుత్వం వచ్చినప్పుడు మీరు ప్రభుత్వంలో భాగస్వాములు కావాలి. ప్రత్యక్షంగా ప్రభుత్వంలో భాగస్వాములు కావాలంటే కేకే మహేందర్ అన్నకు ఓటు వేయాలి. 3 సార్లు ఇక ఆడాడే చెప్తున్నాడు ఆయన, పెన్షన్లు పోతాయి, బతుకమ్మ చీరలో బిల్లులు ఆగుతాయని. ఏమనుకుంటున్నారా భయ, నువ్వు ఆపు, తొక్కి నార తీసి పండబెట్టి తొక్కి తీసుకుంటాం. నిన్ను నీ అయ్యని ఇద్దరిని తొక్కి నార తీసి బిల్లు తీసుకుంటాం. జిల్లానే తీసుకున్న వాళ్ళం, బిల్లును తీసుకోమా పెన్షన్ తీసుకోమా? కాబట్టి ఇవాళ మిత్రులారా, ఈ వేదిక మీద నుంచి రాబోయే ఇందిరమ్మ రాజ్యంలో ఇక్కడున్న రైతులందరికీ 20 రోజులు ఓపిక పట్టింది. ఈడ ఒక్క నిమిషం సోదరు, నన్ను మాట్లాడి. ఇవాళ ఇక్కడున్న రైతులకందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, 100,000 రూపాయలు రుణమాఫీ చేస్తానని చేయకపోవడం వల్ల ఇవాళ రైతు రుణమాఫీ సరిగ్గా జరగలే. అప్పేమో నెత్తి మీద ఉంది, చిప్పేమో చేతులుండి, పాస్ పుస్తకమేమో బ్యాంకులుండి. అలాంటి రైతుల కోసం ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ పార్టీ 20 రోజులు అధికారంలోకి వచ్చిన తర్వాత 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తాం. 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ ద్వారా 100 రోజుల్లో మీ పాస్ పుస్తకాలు మీ ఇంటికి తెచ్చిచ్చే బాధ్యత మీ బిడ్డ కేకే మహేందర్ అన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇదే కాదు, ఆనాడు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి పేదవాడు గుడిసెలో ఉండొద్దు, తడవద్దు, వానలో తడవద్దు అని
ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చడానికి ఆకాశమే హత్తుగా లక్షల కొద్ది ఇందిరమ్మ ఇల్లు ఇస్తే ఆ బిల్లులు ఆపి ఇవాళ అసలు ఇందిరమ్మ ఇల్లనే నిందా ముంచి డబ్బా ఇల్లొద్దు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పింది. ఇక్కడ ఉన్న వాళ్లకు ఎంత మందికి వచ్చినాయి డబుల్ బెడ్రూమ్ ఇల్లు చేతులు ఎత్తండి. ఎవరికైనా వచ్చినా? ఎవరికి రాలే. కాబట్టి ప్రతి పేదవాడికి ఇల్లు లేని పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి మీకు ఎక్కడ స్థలం ఉంటే అక్కడ ఇందిరమ్మ ఇల్లు కట్టుకోండి. 5 లక్షల రూపాయలు ఉచితంగా పేదవాళ్ళకి ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ. 5 లక్షలు ఇందిరమ్మ ఇళ్ళకే కాదు, గతంలో ఇందిరమ్మ ఒక్కర్ర తీసుకున్న వాళ్ళకు 2/2 ఇస్తాం, 2/2 కూడా 2 లక్షల రూపాయలు పేదోళ్ళకి ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదే కాకుండా ఈడ డాక్టర్ సంఘాలు ఉన్నారు, మా ఆడబిడ్డలు అందరు చాలా మంది ఉన్నారా తల్లి డాక్టర్ సంఘాల వాళ్ళు. మా పెద్దమ్మ లేచిన లోపల చేయి చూపించింది, అంటే ఇంక అందరు ఉన్నట్టే. మా పెద్దమ్మ గతంలో నగ్గలు పైసలు ఉండేది, కొడుకు కోడలు కూడా ఇంకా అన్నీ వచ్చేది, మనోడో మనోరాలు ఇంటికి వస్తే చాక్లెట్లు బిస్కెట్లు ఆమెనే కొనించే ఆమె దగ్గర నగదు ఉండేది. ఈ కాశీలో దరిద్రుడు వచ్చినాక ఆమె బతుకు దివాళా తీసింది. కాబట్టి ఇవాళ డ్వాక్రా సంఘాలను దివాళా తీపించిన కేసీఆర్ కు బుద్ధి చెప్పాలంటే డ్వాక్రా సంఘాలకు 1 లక్ష రూపాయలు ఉచితంగా 10 లక్షల రూపాయల రివాల్వింగ్ ఫండ్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మా ఆడపిల్లలందరినీ లక్షాధికారులను చేసే బాధ్యత. మళ్ళా ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళనే లక్షాధికారులను చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇదే కాకుండా ఇవాళ ఆనాడు ముసలమ్మకు ముసలాయనికి ఇద్దరికి కాంగ్రెస్ పార్టీ పింఛన్ ఇచ్చింది. కేసీఆర్ వచ్చినాక అట్లెత్తరాబాయ్ ఇంట్లో ఒక్కరికే ఇస్తామన్నాడు. ముసలమ్మకి ఇస్తే ముసలాయనకి లేదు, ముసలాయనకి ఇస్తే ముసలమ్మకు లేదు. దానిలోనే నా కాన్స్టిట్యూన్సీలో పోతుంటో పెద్ద మనిషి వచ్చింది, మళ్ళవా అయ్యా నా పింఛన్ గతంలో వచ్చేది ఇప్పుడు వస్తలేదని ఎంపీడీ అని అడిగిన ఏందో చూడాలని ఆయన కంప్యూటర్లో టిక్కటిక్క కొట్టి సార్ వాళ్ళ భర్తకి ఇస్తున్నాం కాబట్టి ఆయనకి ఇస్తా ఆమెకి ఇస్తలేమని నేను అదే మాట ఆమెకు చెప్పిన. ఆమె అన్నది ఆ ముసలోడు పోయేటప్పుడు నాకు పింఛన్ వచ్చేటప్పుడు అని. ఇదే 40-50 సంవత్సరాలు కలిసి జీవించిన భార్యాభర్తల మధ్య ఇద్దరికి పెన్షన్లు ఇవ్వనని చిచ్చు పెట్టిన తాగుబోతుడు ఎవడని ఉన్నాడంటే కేసీఆర్. కాబట్టి ఇవాళ నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి, 1000 రూపాయలు సరిపోదు, 1 లక్ష కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్నప్పుడు 1000 రూపాయలు ఇస్తే ఇవాళ రాష్ట్ర బడ్జెట్ 2 లక్షల కోట్ల రూపాయలు ఉంది. కాబట్టి ముసలమ్మకు ముసలాయనకి ఇద్దరికి 2021 తారీఖు నాడు 4000 రూపాయల పింఛను ముసలమ్మకు ముసలాయనకి ఇచ్చే బాధ్యత మాది. ప్రభుత్వ ఉద్యోగికేమో 58 ఏళ్ళకే పింఛను అంట, ముసలమ్మకు ముసలాయనకేమో 65 ఏళ్ళంట. ఎందుకు ఈ వివక్ష? కాబట్టి 58 ఏళ్ళు నిండిన అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది, ప్రతి పేదలకు పింఛన్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా నిరుద్యోగ యువత ఇక్కడ ఈ పక్కలుండ్రు, అక్కడ ఆ గట్టు మీద ఉండ్రు, ఇక్కడ ఈ గట్టు మీద ఉండ్రు నిరుద్యోగ యువత. మిత్రులారా, ఇంటికో ఉద్యోగం ఇస్తాను మోసం చేసిన కేసీఆర్ కు గుణపాఠం చెప్పాలంటే రాష్ట్రం ఏర్పడేటప్పుడే 107,000 ఖాళీలు ఉన్నాయి, అవి పూరించాలంటే మీరు ఒక్క పని చేయాలి. ఏం పని చేయాలి? ఒక్కడు ఉద్యోగం ఊడగొట్టాలి, ఒక్కడు ఉద్యోగం ఊడగొట్టాలి. ఎవరు ఉద్యోగం గట్టిగా చెప్పాలి, వాళ్ళకి ఇంపియాలి, వాళ్ళు చూపించలేరు. ఒక్కడు ఉద్యోగం ఊడగొట్టే 100,000 ఉద్యోగాలు వస్తాయి 100 రోజుల్లో. ఒక్కడి ఉద్యోగం రేపు డిసెంబర్ 7 తారీఖు నాడు ఒక్కడి ఉద్యోగం ఊడగొట్టింది, 100 రోజుల్లో 100,000 ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది కాంగ్రెస్ పార్టీది. ఉద్యోగం ఊడగొట్టే బాధ్యత మీది, ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది. మా పంతులు మృత్యుంజయం గారి ఆశీర్వాదంతో 100,000 ఉద్యోగాల నోటిఫికేషన్లు 100 రోజులలో ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. కాబట్టి మిత్రులారా, ఇన్ని పనులు చేయాలంటే కేసీఆర్ కేటీఆర్ లాగా మేము కమిషన్లు అడుగుతలేము, మేము మిమ్మల్ని ఏం ఆశిస్తలేము. మేము రైతులకు 2 లక్షలు రుణమాఫీ చేయాలన్నా, ఇందిరమ్మ ఇళ్లకు 5 లక్షలు ఇవ్వాలన్నా, మహిళా సంఘాలకు 100,000 ఉచితంగా 10 లక్షల రివాల్వింగ్ ఫండ్ ఇవ్వాలన్నా, ముసలమ్మకు ముసలాయనకు 2000 రూపాయలు పింఛన్ ఇవ్వాలన్నా, ప్రతి పేదవాడికి 6 కిలోల బియ్యం ఇవ్వాలన్నా,
ప్రతి ఆడబిడ్డకు సంవత్సరానికి 6 సిలిండర్లు ఇవ్వాలన్నా, 100,000 ఉద్యోగాలు ఇవ్వాలన్నా, ఇన్ని పనులు మేము చెయ్యాలంటే మీరు మాకు ఒక్క సాయం చెయ్యాలి. ఏందా సాయము? ఒక్క ఓటు ఇవ్వండా, ఒకే ఒక్క ఓటు అడుగుతున్నాం మిమ్మల్ని. ఇంటికి ఒక యువకుడు 15 రోజులు సమయం ఇవ్వండి. అదేవిధంగా మా మహేందరన్న సిరిసిల్ల పవర్లూమ్ వాళ్ళకి 5 జతల బట్టల్ని కూడా విషయం చెప్తున్నా. చాలా విషయాలు ఉన్నాయి, లోకల్ మేనిఫెస్టో మహేందరన్నతో నిక్షేపిస్తా. కాబట్టి ఇవాళ సమయం వచ్చింది, సందర్భం వచ్చినప్పుడు గుణపాఠం చెప్పాల్సిన పరిస్థితులు ఉత్పన్నమైనాయి. ఇవాళ ఈ రాష్ట్రం నుంచి కేటీఆర్ను తరమాలే. వాళ్ళు గెలిచిన పామోజులేమంతడు ఈయన విదేశాలే తిరుగుతాడు, అప్పుడప్పుడు వచ్చేటోడు మనకు కావాలనా? ఎప్పుడు మీ మధ్యలో ఉండే మహేందరన్న కావాలనా? మీ బిడ్డ ఇక్కడే పుట్టింది, ఇక్కడే గిట్టిండు, ఇక్కడ ఇక్కడ ఉంటాడు. ఇక్కడ ఉండే వ్యక్తికి మీరు ఓటు వేయాలనా లేదా ఆలోచన చేయండి. ఇవాళ ఈ వేదిక మీద నుంచి ఇక్కడ ఉన్న మిత్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, పాత్రికే మిత్రులారా, రాయండి సిరిసిల్ల నియోజకవర్గాన్ని నేను దత్తత తీసుకుంటున్నా. సిరిసిల్ల నియోజకవర్గాన్ని